ఫ్రెండ్స్ లో నీట్ కలవరం. రాష్ట్రంలో 47,000 మంది విద్యార్థుల్లో ఆందోళన. ఎగ్జామ్స్ నిర్వహణ లోపాలతో గందరగోళం. పేపర్ లీకు, మాల్ ప్రాక్టీస్ జరిగిందనే ఆరోపణలు. ఒకే సెంటర్ లో ఎగ్జామ్ రాసిన 6గురికి 100% రావడంపై అనుమానాలట. ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్, ఇతర పార్టీలు, నీట్ పేపర్ లీక్ కాలేదు, ఎగ్జామ్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ అట, నీట్ ఎగ్జామ్ నిర్వహణలో జరిగిన లోపాలపై వస్తున్న ఆరోపణలు ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ స్టూడెంట్స్ ను ఆందోళన గురి చేస్తున్నాయి. పేపర్ లీకు, మాల్ ప్రాక్టీస్ పై ఆరోపణలు. ఒకే సెంటర్ లో ఎగ్జామ్ రాసిన 6గురికి 100% రావడంపై తలెత్తుతున్న అనుమానాలతో గందరగోళం చెందుతున్నారు. నీట్ ఎగ్జామ్ నిర్వహణపై కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నేతలు ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు సీట్ల సంఖ్య భారీగా పెరగడంతో వేల మంది స్టూడెంట్స్ మెడికల్ ప్రొఫెషన్ ఎంచుకుంటా ఉన్నారట. అయితే ఒకటే సెంటర్ లో రాసినటువంటి వాళ్ళకు 6గురికి 100% వచ్చినాయి. నీట్ ఎగ్జామ్ అంత ఈజీగా వచ్చేటువంటి ఇది కాదు, మరి ఎట్లొచ్చినాయి ఏం కథ? దాని మీద 65 మందికి 100% వచ్చినాయి. 65 మందికి 100% వాళ్ళు ఫస్ట్ ర్యాంక్, 65 మంది